జయ బజరంగి ఆంజనేయ స్వామి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా మీద ఉండేలా చూడతండి మీ పేరు చెప్పి నా పానీపూరి బండిని రోజు ప్రారంభిస్తున్నాను నన్ను ఆశీర్వదించుతండి రండి బాబు రండి అద్భుతమైన రుచికరమైన మసాలా పానీపూరిని తినండి ఇప్పటి వరకు ఇలాంటి పానీపూరి తిని ఉండరు కేవలం పది రూపాయలకే ఇరవై పానీపూరీలు పానీపూరి షాపా నా కొట్టు ఎదురుగా ఇంకో కొట్టు పడిందే భోలా చాలా సంవత్సరాల నుండి పానీపూరి షాప్ నడుపుతున్నాడు అతను హనుమంతుడి గొప్ప భక్తుడు ప్రతిరోజు గుడిలో హనుమంతుని దర్శనం చేసుకుని అతని బండి తీసుకుని బయలుదేరేవాడు భోలా తన బండి మీద కూడా హనుమంతుని ఫోటో పెట్టుకున్నాడు ప్రతిరోజు పానీపూరి బండిని స్టార్ట్ చేసే ముందు హనుమాన్జీకి పానీపూరిని ప్రసాదంగా పెట్టి నివేదన చేసేవాడు భోలా ఇలా చేయడం చూసి ఎదురుగా కొత్తగా పెట్టుకున్న షాప్ వాడు లచ్చు అది చూసి గట్టి గట్టిగా నవ్వసాగాడు ఇలా నేను మొదటిసారిగా చూస్తున్నాను హనుమంతుడు పానీపూరీలు తింటాడా ఎలాంటి ఉన్నారు దేవుడికి పానీపూరీలు పెడుతున్నారు చూడన్నా నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది నువ్వు నన్ను ఎగతాళి చేయాల్సిన అవసరమే లేదు నీ పనేదో నువ్వు చూసుకో నేను నిన్నేమీ అనట్లేదు కదా అలాగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నా పానీపూరి బండి ఎక్కువగా నడుస్తుంది కొద్ది రోజుల్లోనే నిన్ను నీ హనుమంతుడితో సహా మాయం చేసేస్తాను అర్థమైందా లచ్చు చాలా చెడ్డవాడు అతనికి చాలా చెడ్డ స్నేహితులు ఉండేవారు ఖాళీ సమయంలో అతని బండి దగ్గరకు వచ్చి ఎగతాళి చేసేవారు లచ్చు పానీపూరి చేసే విధానం చాలా మురికిగా ఉండేది కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు దొంగచాటుగా ఆ పని చేసేవాడు ఈ విషయం భోలా తన భార్య మమతకి చెప్తూ ఉండేవాడు మమత ఆ కొత్తగా వచ్చిన పానీపూరి లచ్చు చాలా చెడ్డవాడు అతను కస్టమర్లకు మురికి నీరు మరియు పాత మసాలాలతో చేసిన పానీపూరిని తినిపిస్తున్నాడు ఈ విషయం ఎవ్వరికీ అర్థం కావట్లేదు అందరికీ అనిపిస్తుంది అందరూ అక్కడికే వెళ్తున్నారు ఏమండి మోసపూరిత పునాదిపై నిలబడి ఉన్న భవనాలు చాలా చెడ్డవి చూస్తూ ఉండండి ఆ లచ్చు ఎక్కువ రోజులు నిలబడడు నీకైతే మీ హనుమంతుడిపై విశ్వాసం ఉంది కదా ఎక్కువగా ఆలోచించకండి భోలా హనుమంతుడిని తలచుకుంటూ నిద్రపోతాడు మరుసటి రోజు భోలా తన బండి తీసుకుని బజారుకు రాగానే తన బండి దగ్గరికి కొంతమంది దుండగులు వస్తారు ఏ ఎంత బాగుంటాయో చూద్దాం ఇప్పుడే ఇస్తాను ఇదిగో తీసుకోండి కల్లుబాయ్ ఇవేం బాగోలేవు ఇంకొంచెం తీపి కలపరా నా స్నేహితుడికి కడుపు నిండా తినిపించాలి ఆ తరువాత మరొక ఇద్దరు చెడ్డ వ్యక్తులు వస్తారు ఆ ఇద్దరు కూడా ఈ చెడ్డ వ్యక్తులు యొక్క స్నేహితులే వాళ్ళు కూడా పానీపూరి తినడం మొదలు పెడతారు అందులో ఇద్దరు భోలా తలపై కొడుతూ మాట్లాడడం ప్రారంభించారు అరే మీరేంటి ఇలా చేస్తున్నారు పానీపూరీలు వేస్తున్నాను కదా నేను మనిషినే మిషన్ని కాదు నేను ఒక్కడనే ఉన్నాను పదం బయలుదేరుదాం అరే అరే నా డబ్బులు ఇచ్చి వెళ్ళండి ఏ డబ్బులు రా మీరు తిన్న పానీపూరి డబ్బులు నేను అవి అడుగుతున్నాను మమ్మల్ని డబ్బులు అడుగుతావా ఇవ్వం పోరా ఇదేం గొడవండి బాబు ఇదంతా నా కష్టార్జితం మీరిచ్చే తీరాలి ఏరా మమ్మల్ని డబ్బులు అడుగుతావా నీ సంగతి చెప్తా ఉండు ఆ నలుగురు రౌడీలు హోలాన్ని చాలా కొడతారు తన పానీపూరి బండిని కూడా విరగ్గొడతారు ఎదురుగా ఉన్న లచ్చు పానీపూరి వాళ్ళు గట్టిగా నవ్వుతూ ఉంటారు బాగా కొట్టండి ఈ రోజు నుండి పానీపూరి నమ్మడానికి పనికి రాకుండా చేయండి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు రౌడీల్ని చూసి భయపడి సహాయం చేయడానికి ఒక్కరు కూడా రారు ఆ దుండగులు లచ్చు స్నేహితులు ఆ నలుగురు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి భోలాకి సహాయం చేసి తనని రిక్షాలో కూర్చొని భోలా ముక్కుకుంటూ మూలుక్కుంటూ ఇంటికి అతనిని చూసి అతని కంగారు పడి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది డాక్టర్ గారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు మమతా ఇదంతా లచ్చుగాడి పనే హే బి ఇలాంటి పాపులని ఎందుకు శిక్షించవు ఇప్పుడు నేను పనికి ఎలా వెళ్ళాలి భోలా మమతతో మాట్లాడుతూనే ఉంటాడు ఇంతలో ఎవరో తలుపు కొడతారు ఎవరు ఉండండి ఇప్పుడే వస్తున్నా అరే రతన్ నువ్వా అరే ఏమైంది నువ్వు కూర్చోరా తిన్నాక అన్ని విషయాలు చెప్తాను రతన్ నువ్వెప్పుడు టౌన్కి రానే రావు మరేంటిలా ఊరికే బావా మిమ్మల్ద్దరినీ చూడాలనిపించింది కొంచెం పని కూడా పడింది మమతా తమ్ముడు రతన్ ఊర్లో ఉంటాడు టౌన్ టౌన్కు చాలా తక్కువగా వచ్చేవాడు మమతా బోలాకి జరిగిన ప్రమాదం గురించి అతనికి చెప్తుంది అది వినగానే రతన్కి చాలా కోపం వస్తుంది అక్కా నువ్వేమీ కంగారు పడకు ఇప్పుడు నేను వచ్చేసాను కదా రేపటి నుండి నేను బావగారి పానీపూరి బండిని తీసుకెళ్తాను అక్కడ్నుండి నన్ను ఎవరు కదిలిస్తారో చూస్తాను రతన్ మాటలు విని బోలా మరియు మమత మొదట్లో చాలా కంగారు పడతారు కానీ రతన్ వాళ్ళకి నచ్చ చెప్తాడు మరుసటి రోజు రతన్ పానీపూరి బండి తీసుకుని బజారుకు వెళ్తాడు లచ్చు బోలా స్థానంలో రతన్ పానీపూరి బండిని పెట్టడం చూసి ఆశ్చర్యపోతాడు నువ్వెవరు తమ్ముడు నీకంత ధైర్యం వచ్చిందా నా ఎదురుగుండా బండిని పెట్టడానికి నా పేరు రతన్ బోలా మా బావగారు ఈ రోజు నుండి నేనే ఈ స్థానంలో మా బావగారి బండిని పెడతాను వాడి కాళ్ళు చేతులు విరగొట్టించి నేనే ఇక్కడి నుంచి పంపించేశాను ఇప్పుడు నీకు కూడా విరగొట్టించాలా నీకంత దమ్ముందా నా బండిని చేయి వేయడానికి ఇప్పుడే నేను నా దోస్తుని ఫోన్ చేస్తా ఉండు రతన్ పానీపూరీలని కస్టమర్లకి వేస్తూ ఉంటాడు ఇంతలో లచ్చు ఆ దుండగుల్ని పిలుస్తాడు అదిగోరా బోలా బాంబర్ది రతన్ అట వెళ్ళి వాణి కూడా బాగా కొట్టండి అరే నా చేతులకి ఏమైంది నా చేతులు పైకి లేవట్లేదే అక్కడే ఆగిపోయింది నేను ఎందుకు వెళ్ళి కొట్టలేకపోతున్నాను నాకు యొక్క అలాగే వద్దురా నా రెండు కాళ్ళు భూమికి కద్దుకుపోయాయి నేనైతే అదల్లేకపోతున్నాను మా బావగారిని మీరే కదా కొట్టింది మళ్ళీ వచ్చారా నేను బుద్ధి చెప్తాను కిందికి పైకి తిరిగేస్తూ ఉంటాడు వాళ్ళని ఆకాశంలో ఎగరేస్తాడు మళ్ళీ తిరిగి కిందికి నేలపై పడేస్తాడు నిజానికి రతన్ ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడే భోలాకి సహాయం చేయడానికి భూమిదికి వచ్చాడు భోలాను మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా హనుమంతుడు ఆ దుండగులకి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ దుండగులు భయపడిపోయి పారిపోతారు రతన్ లచ్చు పానీపూరి బండి దగ్గరికి వెళ్తాడు రతన్ని చూసి లచ్చు కంగారు పడి క్షమాపణ కోరుతాడు నన్ను క్షమించు రతన్ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ రోజు నుండి నేను బోలాన్ని అస్సలు సతాయించను నా బండి విరగొట్టకు మా ఇంట్లో నాకు భార్య ఉన్నారు నేను ఈ బండి మీదే నా కుటుంబాన్ని నడుపుతున్నాను కంగారు పడకు నువ్వు ప్రవర్తించినట్టు నేను మీతో ప్రవర్తించను నేను మీకు నచ్చ చెప్పడానికి మాత్రమే వచ్చాను ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇతరులపై అసూయ పడడం వల్ల నువ్వు ఏమీ పొందలేవు నీకే నష్టం జరుగుతుంది అందుకే నీ పని మీద నువ్వు మనసు పెట్టు ఆ తర్వాత లచ్చు తన పని మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టాడు రతన్ లచ్చు ఎదురుగానే తన బండి మీద పానీపూరిని అమ్ముతూ ఉంటాడు రతన్ పానీపూరి జనాలకి ఎంత ఇష్టమైందంటే రోజు రోజుకి జనాలు ఎక్కువగా రాసాగారు రతన్ చాలా డబ్బులు సంపాదించి ఆ డబ్బులను బోలా చేతికి ఇచ్చాడు బావగారు ఇవి పానీపూరి బండి మీద సంపాదించిన డబ్బు ఈ డబ్బులతో మీరిప్పుడు ఒక ఇల్లు ఒక షాపు కొనుక్కోవచ్చు రేపు ఉదయాన్నే నేను మా ఊరికి వెళ్ళిపోతాను ఇక్కడ నా పని కూడా పూర్తయింది రతన్ నిజంగా నాకు సహాయం చేయడానికి ఆ హనుమంతుడే నిన్ను పంపించినట్లున్నాడు భోలా మాటలు విని రతన్ నవ్వుకుంటాడు ఇంతలో మమతాకి ఒక ఫోన్ వస్తుంది హలో అక్క ఎలా ఉన్నావు బావగారికి యాక్సిడెంట్ అయిందని తెలిసింది నేను అమ్మా రేపు ఉదయం బావగారిని చూడ్డానికి వస్తున్నాం సరేనా ఫోన్లో మాట్లాడింది రతనైతే మరి ఏమండి ఇతనెవరు మమతా కంగారు చూసి హనుమంతుడు అతని అసలి రూపంలోకి వచ్చేస్తాడు ఎదురుగా హనుమంతుని చూసి ఇద్దరు కళ్లల్లో నీళ్లు నిండుకుంటాయి ప్రభు నాకు సహాయం చేయడానికి మీరే స్వయంగా వచ్చారా బోలా మీకు తెలుసు కదా ఏ భక్తుడు నన్ను చిత్తశుద్ధితో పూజించి ఉపాసన చేస్తాడు నేను అతనికి సహాయం చేయడానికి తప్పకుండా వస్తాను నువ్వు నా నిజమైన భక్తుడివి ఎల్లప్పుడూ ఇలాగే నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ ఉండు అని చెప్పి హనుమంతుడు అంతర్ధానమైపోతాడు ఆ తర్వాత భోలా ఆ డబ్బులతో ఒక ఇల్లు ఒక షాపు కొనుక్కుంటాడు భోలా అతని భార్యతో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటాడు గీత ఒక వయసైన వృద్ధురాలు ఎప్పుడూ తన దేవతకే పూజ చేస్తూ ఉంటుంది గీత కొడుకు కూడలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అందువల్ల మనవరాల్ని తనే చూసుకోవాల్సిన పరిస్థితి గీత మనవరాలు పెరిగి పెద్దదైంది పెళ్లి చెయ్యాలి అని అనుకుంటుంది అమ్మా తల్లి నా మనవరాలు పెరిగి పెద్దదైంది తనకొక మంచి సంబంధం చూపించు తనకు పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది తల్లి నా బిడ్డకి మంచి సంబంధం రావాలి తల్లి నేను నవరాత్రి వ్రతం చేస్తానమ్మా గీత అలా అని దేవతకి మొక్కుకుని నుంచి లేచి వెళ్ళిపోయింది అప్పుడు తన మనవరాలు ఇలాంటుంది నాయనమ్మా నువ్వు దేవతని ఎందుకింత పూజిస్తావు దేవత నువ్వేడుకుందంతా వింటుందా నువ్వేడుకుందిత నువ్వు వింటుందా అవును బిడ్డా ఆ దేవత మనమేం అడుగుతామో అది చేస్తుంది భక్తుల కష్టాలను తీరుస్తుంది బిడ్డా ఆ దేవతకి నువ్వు కూడా శ్రద్ధతో మొక్కుకోవాలి ఆ సరేనాయనమ్మా ఆ దేవత వింటుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్తున్నావు కదా ఖచ్చితంగా నేను మొక్కుకుంటాను మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆహా మంచిది బిడ్డా నుడు చూస్తుండు నువ్వేమి మొక్కుకున్నా ఆ దేవత విని ఆ కష్టాలన్నీ తీరుస్తుంది మరియు ఒక మంచి వ్యక్తితో నీ పెళ్లి కూడా జరుగుతుంది అలా అని చెప్పి గీత పడుకుంటుంది రాత్రివేళ యమదూతుడు కళ్ళోకొచ్చి కనబడ్డాడు మరియు గీతాతో ఇలా అన్నాడు గీత నాతో నేను నిన్ను తీసుకుపోవాలి మీరెవరు మీతో పాటు నన్ను తీసుకెళ్లాలని ఎందుకనుకుంటున్నారు నేను యమదూతని యమరాజు నీ ప్రాణాలు తీసుకురావడానికి పంపారు నీ సమయం పూర్తయిపోయింది అందుకే నిన్ను తీసుకుపోవాలి యమదూతుడ దయచేసి అలా మాట్లాడకు పెళ్లి వయసులో నాకు గనవరాలుంది తనకు నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు తనకు నేను ఖచ్చితంగా పెళ్లి చెయ్యాలి లేకుండా నేను మీతో రాను అంతే నా మనవరాలు పెళ్లి నా కళ్ళు ముందే జరగాలి నేనుండేదాన్ని జరిపించాలి నేను అది చెయ్యకుండా మీతో పాటు రాను నేను యమదూతని ఇంకా మా రాజు యమధర్మరాజు యొక్క ఆదేశం నీ ప్రాణాలు హరించాలి ఇంకా మేము ఏ మాట వినము మాతో పాటు నీవు రావాల్సిందే యమలోక నియమాలను మేము అతిక్రమించి పనిచేయలేము ఇప్పుడు మీతో పాటు రాలేను నాకిక్కడ చాలా పనులున్నాయి దాన్ని పూర్తి చేయాలి నీవు నాతో పాటు రావలసే ఉంటుంది అయితే ప్రేమగా లేదంటే బలవంతంగా లేదు లేదు మహాకాళి నన్ను రక్షించు తల్లి దయచేసి నుంచి వెళ్ళమని నువ్వు చెప్పకు నా బిడ్డకు నేను తప్ప వేరెవ్వరూ లేరు తనకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో అప్పగించాకే నుంచి వెళ్తాను గీత మా మాట విను మేము కాలానికి దూతలం నీవు మాతో పాటు రావలసే ఉంటుంది ఒకవేళ అది నిజమైతే ఆ దేవతకి భక్తురాల్ని నేను అన్నిటికంటే అది ఎక్కువ నువ్వు చూస్తూనే ఉండు ఆ తల్లి నన్ను రక్షిస్తుంది అలాగే ఒకవేళ నీవు కోరినట్లయితే మేము బలవంతంగానే తీసుకువెళతాం అది కూడా సరైనదే మేము మా ప్రభువుల యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాం యమదూతుడు వృద్ధురాల్ని పట్టుకున్న వెంటనే తనకు షాక్ అయినట్లయింది అరే ఏమి ఈ ఘాతము మేము ఈనాటి వరకు ఎంతమంది ప్రాణాలు హరించాం కాని ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు ఏం జరుగుతోంది అప్పుడు తన చెవిలో ఏదో మాటలు వినపడ్డాయి యమదూత నేను నీకు ఆదేశమిస్తున్నాను నువ్వు తనని తీసుకెళ్లలేవు నేను ఆదేశమిచ్చినప్పుడే నువ్వు వచ్చి తనని తీసుకెళ్ళు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎవరు మాకు ఈ విధమైన ఆదేశాలు ఇస్తున్నావు మేము కేవలం మా ప్రభు యమరాజు ఆదేశాలు పాలిస్తాం ఆయన తప్ప ఎవరి ఆదేశాలు పాటించము నేనే దుర్గాదేవిని నేనే కాళిని నేనే మాతని నీది నా ఆజ్ఞ నా ఆజ్ఞ మీరితే ఏం జరుగుతుందో తెలుసు కదా అది విన్న వెంటనే యమదూతడు అర్థం చేసుకుని ఇలా అంటాడు నన్ను క్షమించు మాత నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను జై మహాకాళి తను అలా అని అక్కడి నుంచి యమరాజుడి దగ్గరికి వెళ్ళిపోయాడు యమదూత నేను ఆదేశించాను ఆ ముసలావిడి ప్రాణం తెమ్మని నీవు ఖాళీ చేతులతో వచ్చావు నీవు నీ ప్రభువు ఆదేశాలని పాలించవా ఎందుకు నీవు తీసుకురాలేదు నేను వెళ్ళాను మహారాజా కాని మహాకాళి ఏమిటంటే తాను మళ్లీ వరకు ఆ ముసలావిడ ప్రాణం తీయకూడదు అని అలా ఎలా జరుగుతుంది ఏ దేవత మరియు దేవుడు కూడా నా కార్యానికి విరుద్ధంగా వెళ్లరు ఎవరు ఎటువంటి ఆటంకం కలిగించరు కాని మహాకాళి ఈసారి ఎందుకు అలా చేస్తోంది తెలియదు మహారాజా కాని నేను మహాకాళి ఆదేశానికి వ్యతిరేకంగా పోలేను అందుకే నేను తిరిగి వచ్చాను అలాగే నేను స్వయంగా ముసలావిడి ప్రాణం కోసం వెళతాను చూస్తాను మహాకాళి నన్ను ఎలా ఆపుతుంది అని మరియు యమరాజుడు ఆ వయసైన వృద్ధురాలి యొక్క ఇంటికి వెళ్లి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు యమరాజా గీత యొక్క ప్రాణాలు లాక్కోడానికి ట్రై చేసినప్పుడు కూడా షాక్ కొట్టినట్లయింది అది చూసి తనకు చాలా కోపం వచ్చింది ఏ శక్తికి ఇంత సాహసం నన్ను ఈ ప్రాణం తీయడం నుంచి ఆపుతున్నారో ఎదురుగా రండి ఎవరు నా కార్యాన్ని ఆపుతున్నారో చాటుగా ఉండి కాదు యమరాజా నీ యమదూతుడికి నేను చెప్పిన విషయం నువ్వు మర్చిపోయావా నేను నీకు ఆదేశం ఇచ్చేదాకా నువ్వొచ్చి తన ప్రాణాల్ని తీయలేవు మహాకాళి ఇది జరగాలి ఇది జరుగుతూనే ఉండాలి దీన్ని ఎవరూ ఆపలేరు మీరైనా ఆపలేరు లేదా నేను కూడా ఇదే విధి యొక్క విధానం కాని అది వినకుండా యమరాజుడు మళ్ళీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు అప్పుడు కోపంగా మహాకాళి అక్కడికొచ్చింది మరియు యమరాజుని యొక్క శరీరంని చిన్నది చేసింది అది చూసి యమరాజుడికి చాలా భయమేసింది ఏం చేయాలో తెలియకుండా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు జరిగిందంతా బ్రహ్మదేవునికి చెప్పాడు నీకు తెలుసు దుర్గామాత సర్వశక్తి మంతురాలు మరియు సర్వశక్తికి మూలము కూడా ఆమెనే ఒకవేళ నీవు ఇంతకు ముందులా అవ్వాలంటే మహాకాళి యొక్క ఈ బంధనం నుంచి ముక్తి పొందాలంటే నీవు దుర్గామాత యొక్క ధ్యానం చేయాలి అది మాత్రమే నీకు ముక్తి కలిగిస్తుంది అలాగే బ్రహ్మదేవ మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను నేను దుర్గమాత యొక్క ధ్యానం చేస్తాను మరియు ప్రసన్నురాల్ని చేస్తాను యమధర్మరాజ రేపటి నుండి నవరాత్రులు మొదలవుతాయి అమ్మవారిని ప్రసన్నం చేయడానికి ఇదే ఒక గొప్ప అవకాశము నీవు దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను ఆరాధించు ఆ తల్లి నీ కష్టాలను నివారిస్తుంది మరియు యమరాజ దుర్గాదేవి యొక్క నవరాత్రికి తపస్సు కూర్చోడానికి ప్రారంభించాడు ఇంకోవైపు గీత లేచే ఏంటి యమదూతడు నన్ను తీసుకెళ్లడానికి వచ్చింది అది నిజమేనా ఒకవేళ అది నిజమే అయితే తను నా ప్రాణాలు తీసుకోకుండా ఎలా వెళ్ళిపోయాడు అయినా ఇదంతా నా దేవత యొక్క మాయ మరియు గీత కూడా చాలా శ్రద్ధలతో దేవతకి పూజ చేసుకుంది యమరాజు యొక్క నవరాత్రి తపస్సు పూర్తి అయిన వెంటనే దుర్గాదేవి ప్రత్యక్షమైంది యమరాజా మీ యొక్క ఆరాధనతో నేను ప్రసన్నురాలయ్యాను మీకేం కావాలో కోరుకోండి అమ్మా నాకు ఇంతకు ముందులాగా శరీరం కావాలి నేను నా అజ్ఞానంతో తప్పు చేశాను నన్ను క్షమించమ్మా మహాకాళి నేను మహాకాళి యొక్క శక్తిని గుర్తించలేకపోయాను అమ్మా నన్ను క్షమించమ్మా యమరాజ్ మహాకాళి నా యొక్క రూపమే మహాకాళి యొక్క శక్తుల ముందు ఏ దేవతైనా ఓడిపోవాల్సిందే కాని యమరాజ మీరు పశ్చాత్తాపం పడుతున్నది చూసి నేను ఆనందించాను మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నాను మీకు ఆదేశమిస్తున్నాను తన మనోహరాలు పెళ్లి అయ్యేదాకా తను ప్రాణాలు తీయలేరు మరియు దుర్గాదేవి యొక్క మాట విని యమరాజునికి ముక్తి దొరికింది కొద్ది రోజుల్లోనే అనుకోకుండా ఒక అబ్బాయి తనకు దొరికాడు తను ఆ అబ్బాయితో తన మనవరాలికి పెళ్లి చేస్తుంది మరియు యమరాజుడు కూడా వచ్చేశాడు గీతా నీవు నాతో పాటు రావాలి యమరాజా ఇప్పుడు మీతో రావడానికి నాకేం అభ్యంతరం లేదు జై మహాకాళి నువ్వే నా ప్రాణాలు కాపాడావనే నాకు బాగా తెలుసు నీ యొక్క సమస్త భక్తులపై నువ్వు ఇలాగే కనికరం చూపించాలి జై హో మహాకాళి బెస్ట్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి చూస్తూనే ఉండండి Best buddies. <laughs>